మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడూ స్వార్థపరుడే. మీది కాని దానికోసం మీరెప్పుడూ ఆశించకండి. మీదైతే మీరు ఎప్పుడూ వదులుకోకండి. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎప్పుడూ మీలాగే ఉండండి. ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనస్సు ఈ సృష్టిలో ఎవరికీ అర్థం కాదు. నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలో నాణ్యత తగ్గిపోతుంది. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. మీలో మంచితనం ఎంత ఉన్నప్పటికీ డబ్బు లేకపోతే మీరు ఎవ్వరికీ నచ్చరు. అన్ని ఋతువులలోనూ కోయిల కూయదు, అదేవిధంగా అన్ని సందర్భాలలోనూ ఆనందం లభించదు. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. గొడవ జరిగే అవకాశం ఉంటే మౌనంగా ఉండు. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళు. అంతేకాని బంధాన్ని వదులుకోకు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకు వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. మీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో, అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్లే గొప్పవాళ్ళు. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో, కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో, ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. నిజాయితీ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునేవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళు అవుతారు. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు, ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకండి. వెంటనే లేచి పని ప్రారంభించండి. మీరు పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. రాసేవారికి అక్షరం విలువ, సంపాదించే వాళ్ళకి డబ్బు విలువ, కష్టపడేవారికి బ్రతుకు విలువ, పండించేవారికి పంట విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్న వాళ్ళకి చదువు విలువ, లక్ష్యం ఉన్న వాళ్ళకి జీవితం విలువ తెలుస్తుంది. మీ బాధని ఈ సొసైటీ చూస్తుందని ఏడుస్తున్నారేమో, ఈ ఏడుపుని చూసి నవ్వేవాళ్లే కానీ మీ కన్నీరు తుడిచేవారు ఎవ్వరూ లేరు ఇక్కడ. ఏ పనైనా సులువుగా చేయాలంటే తెలివిగా ఆలోచించాలి. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో, ఎందుకంటే చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు కూడా ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే. ఎవరి మనస్సు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి, ఎదుటివారికి కష్టపెట్టడమే తెలుసు.
ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండేవారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువేంటో తెలియదు. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలు మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్ని మార్చివేయకూడదు. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది, కానీ ఆ భర్త తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. మీతో ఏ బంధం లేని వారి దగ్గర మీ రహస్యాలు చెప్పకండి, మీతో అనుబంధం ఉన్నవారి దగ్గర నిజాలను దాయకండి. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. అలాగే లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. ఎవరైనా మీ మనస్సు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం, ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. జ్ఞానాన్ని మనం సంపాదించుకోనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. అడిగేవాళ్ళు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు, కానీ అడగని వాళ్ళు ఎప్పుడు అజ్ఞానంలోనే ఉండిపోతారు. సంపద లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. నువ్వు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపడే విమర్శలుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. మీకు ఉన్నదాంతో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. మీకు లేని దానికోసం ఆరాట పడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే ఏ పనైనా అసాధ్యమే. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే అది మరో రూపంలో ఉన్నా నీ బలహీనత ఏమో మరోసారి పరిశీలించుకో. మన ప్రార్థనలు సాధారణంగా ఆశీర్వాదం కోసం ఉండాలి, ఎందుకంటే మనకు ఏది మంచిదో దేవునికి బాగా తెలుసు. మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న, ఎవరిని నమ్మాలి అని. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు, అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత అంత చెడుగా ఉంటుంది. గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవాడికే దూరం ఎంతైనా కానీ పెద్ద భారం అనిపించదు. తప్పు చేయని మనిషి లోకంలో ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు, ఇతరుల తప్పును వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు, చేసిన తప్పును సరిదిద్దుకున్నవాడు ఉత్తముడు. నిజాయితీపరుడు ఎప్పుడూ చిన్నపిల్లాడితో సమానం. నువ్వు మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళు, విజయం నీ గురించి గర్జించి చెబుతుంది. ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ ఒక మనసు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో, ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. రోజులు మారాయి. ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. బరువైన బాధలు మోసేవారే విలువైన మాటలు చెప్పగలరు. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి, ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు. తాలిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేనివారిని బ్రతకనివ్వదు. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి, అలాగే భరిస్తున్నారు కదా అని బాధపడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఒక ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని
నీ పైన ఆగకూడదు. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది, ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగానే ఉంటాడు. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించమని. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ ఎక్కువ. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందం తక్కువ, మనశ్శాంతి తక్కువే. మధ్యతరగతి కుటుంబాలలో జీవితం అస్సలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతాడు. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆ ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. తగ్గి బ్రతుకు, కానీ తల దించుకుని బ్రతకవద్దు. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. నీ శక్తిని నమ్ముకో, కష్టపడు, గెలుపు కోసం శ్రమించు, గెలిచే వరకు పోరాడు. పొగిడి నిన్ను పాడు చేసేవారికన్నా మీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్నా. నీ శత్రువులని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం, వారిని మిత్రులుగా చేసుకో. అందరితో నిజాయితీగా ఉండకు, తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది, ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. జీవితం ఒక యుద్ధ భూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే, కానీ నీ అరచేతి గీతలు కావు. నువ్వు 100 మాటలు మంచిగా మాట్లాడి చివర్లో ఒక్క మాట తప్పుగా దొర్లినా ఆ తప్పు చెడుగా మారి నువ్వు మాట్లాడిన 100 మాటలను మంచితనాన్ని గ్రహించక చెడుగానే చిత్రీకరించబడతావు. కాబట్టి నోరు అదుపులో ఉండాలి, మాట పొదుపుగా ఉండాలి. 100 మందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచి వాళ్ళ లక్షణం. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఒక్కసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పిస్తుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు, భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోరాదు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు.